తెలంగాణ కాంగ్రెస్ లో కర్ణాటక ఫార్ములా అమలు చేయబోతున్నారా కర్ణాటక ఫార్ములకే కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందా తెలంగాణలో కర్ణాటక ఫార్ములా కరెక్ట్ గా అమలవుతుందా ఆ ఫార్ములపై టీ కాంగ్రెస్ నేతలకు అనుమానం ఎందుకు వస్తోంది అసలు కర్ణాటక ఫార్ములా ఏంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశిస్తోంది అక్కడ అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వడానికి అనుసరించిన విధానం బాగుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది ఇక ముందు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కర్ణాటక ఫార్ములాని అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది ఈ సంవత్సరం ఆఖరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కూడా కర్ణాటక ఫార్ములా అమలవుతుందని ఇక్కడ నేతలకు కూడా సమాచారం అందినట్లు చెబుతున్నారు కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా పీఠం దక్కుతుందని కాంగ్రెస్ నాయకత్వం ఎంతో ఆశతో కనిపిస్తోంది అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయం లో కర్ణాటక పిసిసి స్పష్టమైన నిబంధనలు అమలు చేసి ముందుకు సాగుతోంది ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే నిర్వహించారు ఎవరికైతే ప్రజాదరణ ఉందని తేలిందో వారికి టికెట్లు ఇచ్చారు ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్తున్నారు అదే విధంగా టికెట్ రాని వారిని బుజ్జగించడం ద్వారా అసమ్మతికి చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది టికెట్ల ఎంపికలో నిక్కచ్చుగా వ్యవహరించడం కాంగ్రెస్ మేనిఫెస్టో బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో కాంగ్రెస్ కు స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయని ఏఐసిసి అంచనా వేస్తోంది కర్ణాటక ఫార్ములాని తెలంగాణలో కూడా అమలు చేస్తామని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించడంపై గాంధీ భవన్ లో చర్చకు తెర తీసింది సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించాయి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు నేతల పనితీరు క్యాడర్ పట్టున్న సెగ్మెంట్లపై సర్వేలు చేశారు అప్పటికే నియోజకవర్గాల్లో పనిచేస్తున్న లీడర్ల గెలుపు అవకాశాలపై కూడా సర్వేలు జరిగాయని పార్టీలో చర్చ జరుగుతోంది ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికే లాస్ ఇస్తున్న వారు తమకున్న పరిచయాలు పలుకుబడితో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో పైరవీలు చేస్తున్నారు అయితే సర్వేలో ప్రజాదరణ ఉందని తేలిన వారికి టికెట్లు ఇస్తారనే ప్రచారంతో ఆశవహుల్లు ఆందోళన మొదలైంది సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కంగారు పడుతున్నారు సర్వేలు నిజాయితీగా చేసి ఖచ్చితంగా గెలిచే వారికి టికెట్లు ఇస్తే పార్టీకే మేలు జరుగుతుంది కానీ పీసీసీ స్థాయిలో ఉన్న నాయకులు తమకు కావలసిన వారికి అనుకూలంగా పడని వారికి వ్యతిరేకంగా సర్వే నివేదికలు తెప్పించుకుని టికెట్ల కేటాయింపులో గోల్మాల్ చేస్తారనే భయం నాయకుల్లో కనిపిస్తోంది అసలే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైనా జరగొచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి పీసీసీ టికెట్ల విధానాన్ని ఫాలో కావాలనుకుంటున్నా టీపీసీసీ పని సజావుగా సాగుతుందా సర్వేలు నిజాయితీగా చేస్తారా లేక కొందరు నాయకులు అనుమానిస్తున్నట్లు గోల్మాల్ చేస్తారా అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది ఏదేమైనా కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ని నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి